హాయ్లో హలో ఫ్రెండ్స్ మనకి రైల్వే నుండి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇదంతా కూడా పారామెడికల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అండి దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ చూసే ముందు అందరికీ ఒక విషయం చెప్తా మళ్ళీ నన్ను చాలామంది కామెంట్స్లో ఏదైనా అనుకోవచ్చు ఏంటంటే ఇది జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ అండి త్రీ మంత్స్ మాత్రమే ఉంటుంది అది కూడా కరోనా సంబంధించి రైల్వే హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో సో అక్కడ ఉద్యోగం చేయడానికి ఏ డివిజన్కి వాళ్ళు ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ సపరేట్గా చేసుకున్నారు ఇక్కడ మన సికింద్రాబాద్లో కానీ అటువైపు ఈ సికింద్రాబాద్ రైల్వే జోన్స్ ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో అయితే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు బట్ అటు సైడ్ నార్త్ సైడ్ మాత్రం మ్యాక్సిమం అన్ని రైల్వే డివిజన్లో మాక్సిమం రిలీజ్ చేశారు అయితే ఇది నేను ఒక్క ఒక్క నోటిఫికేషన్ మాత్రమే తీసుకొని చెప్తున్నాను సో ఇది నార్త్ వెస్ట్ రైల్వేకి సంబంధించి అండ్ మిగతా రైల్వేస్లో కూడా రిలీజ్ చేశారు మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో నేను ఫేక్ కూడా కాదు నేను అఫీషియల్గా అందులో నుండే నేను డౌన్లోడ్ చేసుకున్నా సో ఆ డౌన్లోడ్ చేసుకున్న లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అండ్ ఇక్కడ ఉన్న మనకి వేకెన్సీస్ ఏంటంటే ఒక ఏడు రకాల ఉద్యోగాలు ఉన్నాయండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ టైము దీన్ని అప్లై చేసుకునే విధానం ఏంటంటే ఒక్క మెయిల్ చేస్తే చాలు మెయిల్ లేదంటే మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే ఇవ్వండి ఇక్కడ వాట్సాప్ ఇచ్చారు మీరు వాట్సాప్ ద్వారా మీ అప్లికేషన్ ఇవ్వండి ఇక్కడ అప్లికేషన్ ఉంది దీన్ని ఒకవేళ ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయించుకొని ఫిల్ అప్ చేసి ఇది అండ్ అంతేకాకుండా మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని కూడా ఇక్కడ అయితే పారామెడికల్ జేపీడీఐవి అంటే జోధ్పూర్కి అనమాట ఇది అండ్ మిగతా నార్త్ జోన్స్ అన్నీ ఇచ్చాడు అదేం ప్రాబ్లం లేదు సో ఈ మెయిల్ ఐడికి లేదా వాట్సాప్ ఈ నెంబర్కి మీరు ఎనిమిదో తారీఖు ఐదు గంటల లోపు మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళకి ఇది పాస్ చేయండి సో ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే చూడండి మనకు ఉన్న ఉద్యోగాలు ఏంటంటే స్టాఫ్ నర్సు హాస్పిటల్ అటెండెన్స్ ఎక్స్రే టెక్నిషియను ల్యాబ్ టెక్నీషియను ఈసీజీ టెక్నీషియన్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్ పారామిసిస్ట్ ఇలా మొత్తం నూట అరవై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి అండ్ మిగతా చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఫర్ ఐసోలేషన్కి సంబంధించి సిక్స్ అవర్స్ వర్క్ కోసము ఒకటి ఉంది అండ్ ఎందుకంటే హౌస్ కీపింగ్ అసిస్టెంట్ ఒకటి ఉంది సఫైవాల్ అంటాం కదా ఇవి ఒక పదహారు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇది ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చారు ఒకసారి చూడండి ఇక్కడైతే మనకి మీరు కేటగిరీని అయితే ఇక్కడ పట్టించుకోలేదు సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి వాళ్ళు రేపు మీకు వాట్సాప్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళకి సో అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి కరోనా పరిస్థితులని గమనించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇది కూడా వాళ్ళు ఎవరైతే అసైన్ అవుతారో వాళ్ళు త్రీ మంత్స్ మాత్రమే కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అలాంటి ఫీజు కూడా లేదు అండ్ మీరైతే ట్రై చేయండి ఒక ఈజోనే కాదు నేను కొన్ని వెబ్సైట్లు ఇస్తా ఆ వెబ్సైట్లు ఏ సంబంధించి జోన్స్ ఉన్నాయో ఆ జోన్లు అన్నింటిలో మ్యాక్సిమం ప్రొవైడ్ చేశారు ఎందుకంటే మనకు నా సైడ్ ఎక్కువ కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా సో వాటిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇందులో టెన్త్ వాళ్ళు కూడా ఉంది హాస్పిటల్ అటెండెన్స్ ఎవరైనా అప్లై చేయాలంటే చేయండి తర్వాత ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చదువుకోండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయండి సో ఇదిగా ఇది టోటల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్